వెల్కమ్ రోజుకి కోటిన్నర ఫీజ్ ఆశ్చర్యమిస్తుందా కానీ ఇది నిజం అవును దేశంలో టాప్ క్రిమినల్ లాయర్స్ లో ఒకరు సిద్ధార్థ్ లుత్రా ఒక రోజు ఫీజు ఇది నేర ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంతో మంది ప్రముఖులు బిగ్ షాట్స్ కోసం ఎన్నో కేసులు వాదించారు ఓటుకు నోటు కేసులో కూడా చంద్రబాబు తరఫున లుద్రా వాదనలు వినిపించారు అలాగే వైఎస్ వివేకా మర్డర్ కేసులో సునీత తరపున సుప్రీంకోర్టులో వాదనలు వినిపించారు ఇప్పుడు ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు వాదనలు వినిపించి హాట్ టాపిక్ అయ్యారు ఇక దేశంలో టాప్ క్రిమినల్ ఒకరు వైట్ కలర్ నేరాలు సైబర్ మోసాలు క్రిమినల్ చట్టాల కేసులో నిపుణులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తరఫున అనేక కేసుల్లో బలమైన వాదనలు వినిపించారు గతంలో ఎన్నో కీలక కేసులు ఇప్పుడు చంద్రబాబు తరఫున వాదనలు ఇక రోజుకి కోటిన్నర కోటిన్నరఫీ సిద్ధార్థులు లీగల్ సర్కిల్ లో పరిచయం అక్కర్లేని వ్యక్తి దేశంలోని టాప్ ఫైవ్ లో ఆయన ఒకరు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తరఫున ఆయన అనేక కేసుల్లో బలమైన వాదనలు వినిపించారు వైట్ కలర్ నేరాలు సైబర్ మోసాలు క్రిమినల్ చట్టాలకు సంబంధించిన కేసుల్లో వాదల్ని వినిపించడంలో ఆయన గొప్ప నైపుణ్యం ఉంది ఇక నేర ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంతో మంది ప్రముఖులు బిగ్ షాట్స్ కోసం కేసులను వాదించిన అనుభవం ఉంది ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో టిడిపి అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు తరఫున వాదనలు వినిపించి మళ్లీ హాట్ టాపిక్ అయ్యారు లుత్ర దేశంలో టాప్ క్రిమినల్ లాయర్స్ లో ఒకరైన సిద్ధార్థులుత్రా మూడు దశాబ్దాల నుంచి న్యాయవాద వృత్తిలో ప్రాక్టీస్ చేస్తున్నారు రెండు వేల ఏడులో ఆయనకు సీనియర్ అడ్వకేట్ హోదా లభించింది రెండు వేల పది నుంచి సుప్రీంకోర్టులో ప్రాక్టీస్ చేస్తున్నారు రెండు వేల పన్నెండు జూలై నుంచి రెండు వేల పద్నాలుగు మే వరకు ఆయన అదనపు సొలిస్టేటర్ జనరల్ గా పనిచేస్తారు